శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం 108 శక్తిపీఠాలు 108 పాదాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో అశ్విని నక్షత్రం అయిపోయింది, భరణి నక్షత్రం 4 పాదాలు అయిపోయి, కృతిక నక్షత్రం భద్రపాదం మేషంలోకి వస్తుంది, అలాగే కృతిక 2, 3, 4 పాదాలు వృషభంలోకి వస్తాయి. సో ఇక్కడ కృతిక మొదటి పాదానికి ఏ శక్తిపీఠంతో అనుసంధానమైంది, ద్వితీయం రెండవ పాదం ఏ శక్తిపీఠానికి, మూడో ఏ శక్తిపీఠానికి, నాలుగు అనేది ఏ ప్రదేశంలో ఉంది శక్తిపీఠం అనేది, ఈ నాలుగు గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట కృతిక నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో 9వ భావం కింద కనబడుతుంది. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు కాబట్టి అందులో 9వ భావంలోకి వస్తుంది ఈ పర్టికులర్ మనకు కృతిక నక్షత్రం మొదటి పాదం. దానికి శక్తిపీఠం పేరండి చైత్రరథ అంటారు. చైత్రరథ అనేది ఆ శక్తిపీఠం పేరు అంటాము. అలాగే మధోత్కట అనేది అమ్మవారి యొక్క పేరు. ఏంటి మధోత్కట అనేది అమ్మవారి యొక్క పేరు అన్నమాట. అది బీహార్లో ఉందన్నమాట. బీహార్లోని మధోత్కట అనే అమ్మవారి యొక్క పేరుతో వెలిసి ఉన్న ఈ యొక్క శక్తిపీఠం ఏదైతే ఉందో శక్తిపీఠం పేరు చైత్రరథ అంటారన్నమాట. ఈ శక్తిపీఠం పేరుతోనే వెలిసి ఉందన్నమాట. అయితే ఇది ఏంటంటే మనకు చాలామంది ఫలానా చోటు ఉందా అంటే వెతికితే కానీ దొరికేటట్టుగా లేనట్టుగా కొన్ని కొన్ని ప్రదేశాలు మనకు కనబడతాయి. మన ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు, కేరళ, అలాగే మనం తీసుకున్న తెలంగాణ ఈ ప్రదేశాల్లో చూస్తే ఏదైనా ఒక శక్తిపీఠం ఉందంటే దానికి ఒక అలంకారం కనబడుతుంది, ఒక ఆలయంగా కనబడుతుంది, దానికి జనాలు అంటే ప్రజలు వస్తూ వెళ్తుంటేగా బాగా కనబడుతుంటాయి. కానీ నార్త్ సైడ్లో శక్తిపీఠం అంటే మనం వెళ్ళి వెతుక్కోవాలి, అది దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తుంటే వాళ్ళు ఏం కనిపించరు. ఎక్కువగా శక్తిపీఠాలు తీసుకోండి, లేదా జ్యోతిర్లింగాలు చూడండి. మనం ఇక్కడ ఎంత హడావిడి చేసేస్తాం, శివరాత్రి వచ్చిన కాశీ అంటే మనకు సోమవారాలు వచ్చిన అలాగే మనకు ఇంకా అటు పర్వదినాలలో మనం ఎక్కువ హడావిడిగా కనబడుతున్నాం ఇక్కడ. వేరేస్ మనకు నార్త్లో అంత హడావిడి కనిపించదు. అలాగే ఈ శక్తిపీఠం కూడా చైత్రరథ అని ఏదైతే మనం చెప్పామో అది మధోద్గట అనే యొక్క పేరుతో బీహార్లో ఏదైతే ఉందో ఆ అమ్మవారి యొక్క నెట్లో మీరు చెక్ చేసుకుని చక్కగా అమ్మవారి మంత్రసాధన చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం అంటే మనకున్న రుగ్మతలు ఏమి ఉన్నాయో అవన్నీ పోతాయన్నమాట. శత్రు సంహారం అనేది జరుగుతుందన్నమాట. అంటే అది చేసుకుంటూ వెళ్ళండి. ఏమైనా శత్రువులతో ఇబ్బంది ఉంటే ఈ నక్షత్రం మొదటి పాదం వారు చక్కగా మంత్రసాధన చేయండి, దాని యొక్క ఫలితాన్ని చాలా బాగుంటుంది చెప్పగలమాట. అలాగే కృతిక నక్షత్రం రెండవ పాదం మనం వృషభ రాశిలోకి వస్తుందన్నమాట. దానికి ఏంటంటే హస్తినాపురంలో ఉంది. హస్తినాపురం అంటే ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ హస్తినాపురం అంటే హస్తినాపురంలో ఎక్కడ జయంతి అమ్మవారిని ఉన్నమాట, శక్తిపీఠం అన్నమాట. జయంతి అమ్మవారి శక్తిపీఠం ఢిల్లీలో ఉంది. ఇది మనకు ఇది కూడా మన ఢిల్లీ అనేది చాలా పెద్ద ప్రదేశం కాబట్టి చక్కగా ఎక్కడ ఉంది అన్న ఐడెంటిఫికేషన్ మీకు నెట్లో దొరుకుతుంది. వీటి గురించి వివరాలు కొంచెం ప్రయత్నం చేసుకోగలిగితే డెఫినెట్గా అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే కొన్ని కొన్ని ప్రయత్నాల్లో అపజయాలు జరుగుతూ మనకు ఎప్పటికీ రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నేను కనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఉంది, ఒక సిఏ ఎగ్జామ్ రాస్తున్నాం, 10 సార్లు రాసినా పాస్ అవ్వలేదు. అలాగే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీస్ అవ్వాలని వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తుంటారు, అవ్వట్లేదు. లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. అయితే నేను బ్యాంక్లోనే సెటిల్ అవ్వాలని బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, కానీ ఎంతకీ 1 మార్కులు 6 మార్కులు పోవడం. ఇలాంటిది ఏమైనా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క అమ్మవారు అంటే ఈ నక్షత్రము ఈ పాదం ఈ రెండు మొట్టమొదటి ఇంపార్టెంట్ అన్నమాట. కృతిక నక్షత్రం రెండవ పాదం వాళ్ళకి ఇటువంటి సమస్యలు కానీ ఉంటే వాళ్ళు ఏంటంటే హస్తినాపురి అనేది పీఠం పేరు. హస్తినాపురి పీఠం ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. ఇది జయంతి అనే అమ్మవారి పేరుతో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే దానివల్ల కొంత ఫలితం అనేది కనిపించేది అవకాశం అని చెప్పుకెళ్తామట. అలాగే కృతిక నక్షత్రం మూడో పాదం దగ్గరికి వచ్చేసరికి కన్యాకుబ్జ అనేది పీఠం పేరు. కన్యాకుబ్జ అనే పీఠం పేరు ఉంటుంది. అమ్మవారి పేరు గౌరీ అంటారు. అది కానోజ్ అంటే యూపీలో ఉందన్నమాట. ఆ ప్రదేశంలో కానోజ్ అనే ప్రదేశంలో ఇది మనకు కనిపిస్తుందన్నమాట. ఈ కానోజ్ అనేది మీరు నెట్లో చెక్ చేసుకుంటే అందులో ఉన్న చూడవలసిన ప్రదేశాలు చూస్తే అందులో ఈ గౌరీ అమ్మవారి యొక్క మనకు ఆలయం అనేది కనిపిస్తుంది. ఈ గౌరీ అమ్మవారి దగ్గర ఆలయం దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసుకున్నప్పుడు ఎలాగుంటుంది, కృతిక నక్షత్రం మూడో పాదం వాళ్ళకి పిల్లలకి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహం జరగట్లేదన్నా అతి వివాహ దోషాలు ఏమైనా ఉన్నా కూడాను అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి అక్కడ కానీ చక్కగా పసుపు కుంకుమ అలాగే అమ్మవారికి ఇవ్వాల్సిన వస్త్రం అవనించి పూజ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా వివాహ దోషాలు ఏమైనా కూడా పోతాయని చెప్తుంటారు. సో అక్కడికి మీరు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటూ మరొక్కసారి ఆ పేరు నేను చెప్తున్నాను, కన్యాకుబ్జ అనే పీఠం పేరు. ఇది ఏంటంటే గౌరీ అమ్మవారు అక్కడ ఉండి అమ్మవారి యొక్క పేరు గౌరీ, గౌరీ అమ్మవారు గౌరీ రూపంలో ఉంటుంది అమ్మవారు. అలాగే కనోజ అని యూపీలో ఉంది, ఇది కనోజ అని కొంతమంది అంటుంటామట. సో ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రయత్నించండి, డెఫినెట్గా ఒక సక్సెస్ అనే లైఫ్లో కనబడే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ వ్యవస్థలో ఉన్న దోషాలు ఏమంటే కూడా పోతాయి కాబట్టి అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరింటికి వెళ్ళి
అక్కడ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అలాగే కృతిక నక్షత్రం నాలుగవ పాదం, మాలవ పాదంకి వచ్చినప్పుడంటే మాలయాచన అని ఆ యొక్క పీఠ పేరు అంటారు. మాలయాచన అనే పీఠం అంటారు. అక్కడ రంభ అమ్మవారి పేరు రంభ అంటారు. అది తిరుచెన్నారి అంటే తమిళనాడులో మీరు చూసుకుంటే తిరుచినాపల్లి అనే పేరు మీరు మనం వినే ఉంటారు. తమిళనాడు తిరుచినాపల్లి ఈ యొక్క అమ్మవారి యొక్క విగ్రహం, అమ్మవారి యొక్క దేవాలయానికి ఉంది. అంటే అమ్మవారి పేరు రంభ అన్నమాట. అంతకన్నా ఇంక కాదు, అక్కడ మలయాచల అనేది ఒక ప్రదేశం ఉంది తిరుచినాపల్లి దగ్గర. ఆ ప్రదేశంలో వెళ్తే తిరుచినాపల్లి అక్కడ వెళ్ళి అక్కడ ఎవరినైనా చెప్తారు తమిళనాడులో. ఇక్కడ అమ్మవారు చాలా అందంగా చక్కగా మనకు చూడడానికి కూడా చకాకలాగా కనబడే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ బాగాను. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు విషయాలు ఏంటంటే చాలామంది వివాహం జరిగిన తర్వాత అన్యోన్యతలో కొన్ని దోషాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లోని. అలాగే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కూడా ఉద్యోగరీత్యా అందులో కొన్ని సమస్యల పరిష్కార మార్గం అవ్వకుండా జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అమెరికాలో మీరున్నారు, అమెరికాలో ఒక మూల ఒక ఇంకో మూల ఇంకోరు ఉన్నారు, భార్యాభర్తలు పెళ్లి చేసుకునే ఉన్నారు కానీ అన్యోన్యత లేకుండా పోతుంది. ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఇలాంటి ఇది అందులో ఏ ఒక్కరైనా సరే కృతిక నక్షత్రం నాలుగవ పాదం వాడుంటే వాళ్ళు ఈ ప్రదేశానికి వెళ్ళి ఎక్కడికంటే తిరుచినాపల్లి వెళ్ళి తిరుచినాపల్లిలో ఉన్న రంభ ఆలయం అంటారు. ఇది ఇదేంటంటే పీఠం పేరు మాలయాచల, మాలయాచల పీఠం అంటారన్నమాట. ఆ పీఠంలోనే అమ్మవారి పేరు రంభ అన్నమాట. ఆ పీఠంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ వాళ్ళ ఆచార ప్రకారం ఏం చేయాలని చెప్తే ఆ విధమైన ప్రక్రియలు చేసుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా మీకు దాని ఫలితం అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటారండి. కృతిక నక్షత్రం నాలుగు పాదాల వరకు శక్తి పీఠాల పేరు మేము చెప్పాం కాబట్టి జీవితంలో ఒకసారైనా సరే ఆ పీఠాన్ని దర్శనం చేసుకోవడం వల్లకి జన్మ సార్థకం జరుగుతుంది. కాబట్టి చక్కగా ప్రయత్నించండి. ఈరోజు వీడియో చేసిన వాళ్ళందరూ, లైక్ చేసిన వాళ్ళందరూ చక్కగా ప్రయత్నం చేసుకుని ముందుకెళ్ళండి. ఇందులో ఇంకేమైనా సమస్యలు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో కూడాను ఓవరాల్ టెలిఫోన్ల ద్వారా మీరు కాంటాక్ట్ చేసినా ఎలా చేయాలి ఏంటి ఇంకేమైనా సంస్కారాలు చేయాలంటే డెఫినెట్గా సమాధానం గురించి చెప్పుకుంటూ ముందుకెళ్తాం. డెఫినెట్గా మీ రాజమార్గంలో రాజ్యం చూపిస్తాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.